SSM Developers Wari, Sri Karthikeya Mega Township, Jogipet. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పును దీపావళి తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్లోని కొన్ని అంశాలు ఫైబర్ నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ చేస్తామని తెలిపింది. అయితే స్కిల్ స్కామ్ కేసులో బాబు క్వాష్ పిటిషన్పై ఈ నెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీపావళి సెలవుల తర్వాత క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. అటు కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17A పిటిషన్పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు రానుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును సిఐడి నిందితుడిగా చేర్చింది. ఫైబర్ నెట్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని పేర్కొంది. దీనిపై తనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. దీపావళి సెలవుల తర్వాత క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.